నీ గొంతును చూడగానే బుల్లెట్ దిగింది అని చెప్పేసి కాన్స్టెన్స్లో ప్రతి ఒక్కరు మాట్లాడిందే కానీ అసలు ఆ బుల్లెట్ ఎలా దిగింది, ఎప్పుడు దిగింది అనేది మిమ్మల్ని సూటికి ఎవరు అడగలేదు. 1994లో కరెక్ట్గా గొంతులో దింపే అంత కక్షతోనే దించారా? ఆ ప్రాంతం మొత్తం నా కంట్రోల్ ఉంటుండే. వచ్చి దీనికి వెళ్ళి దీనికి వచ్చి దీనికి బుల్లెట్ అలా టార్గెట్ లో ఉండే పెద్దమైన అనుకున్నాను. ఆనాడు డి శ్రీనివాస్ గారి మీద పోటీ చేశారు మీరు, ఈనాడు వాళ్ళ కొడుకు ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయబోతున్నారు, ఏ రకంగా స్వీకరిస్తారు? రివెంజ్ టైప్ లో ఉండే నాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మీ చొరవతోనే వచ్చింది 100%. బాజిరెడ్డి గోవర్ధన్ గారు అంటే గతంలో నక్సలైట్ తో పనిచేశారు, సాధారణ రైతు కుటుంబంలో నుంచి పుట్టారు. చీమన్పల్లి అని అంటే సరైన కరెంటు, రోడ్డు, ఆ గుట్టలు, ఆ అడవులు. ఆ ఊరు కరెంటు తెచ్చింది నేను, రోడ్డు తెచ్చింది నేను, ఆ ఊర్లో ఏం చేసినా నేను చేసాను. ఒకసారి మీ జీవితయానం గురించి, మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే, నేను పుట్టింది దేశాయపేటలో, టెన్త్ దర్పల్లి చదివిన నేను. చదివిన తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీ రాసిన నేను. చీమన్పల్లి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండే సార్ దర్పల్లి, ఇక్కడ ఉండి వంట చేసుకుని తింటుండే. 1969 సంగతి ఇది. మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అంత చిన్న గ్రామం నుండి వెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పరిచయం ఎలా ఏర్పడిందంటే, తోసిరెడ్డి గారు నాకు మోసం చేసిండని అనిపించింది. నాకు తప్పులు చేయకుండా ఉండాలి, సాధ్యమైతే తప్పులు చేయదు. అసలు రేపు మీ రాజకీయ వారసుడు జగన్ ని ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి దించారు, జగన్ గారి భవిష్యత్తు ఎలా ఏ రకంగా ఉండబోతుంది? నీలాగ 20 మంది చెప్తాను గోవర్ధన్ గారు, నెక్స్ట్ పెడతాను చెప్పింది ఆయన. కేవలం బాజిరెడ్డి గోవర్ధన్ అనే వారసత్వాన్ని బట్టి టికెట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగానే కాన్స్టెన్స్ లో నాలాగా హార్డ్ వర్క్ చేయాలా? నా పేరు చెప్తే నీకు ఓటు పడే. సామాన్య కార్యకర్త కూడా మీ ఇంటి డోర్ తట్టే ఫెసిలిటీని, ఆ వెసులుబాటుని కల్పించారు. మిస్ కాల్ ఉంటే కూడా మాట్లాడుతాను నేను. నువ్వు ప్రజల కొరకు ప్రాణం ఇచ్చనేతవయ్యి నావే మా బాపు బాజిరెడ్డి. నువ్వు కార్యకర్తల కోసం చెప్పాలి అని అంటే ఏం చెప్పు? ఇబ్బంది పడద్దు అనుకుంటే గెలిపిమని చెప్పండి. మ్యారేజ్ ఏ నేపథ్యంలో జరిగింది సార్? అరేంజ్ మ్యారేజ్ జరిగిందా, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. స్వాధ్యాయ పరివారం అనేది చాలా పెద్ద కుటుంబం. సపోర్ట్ ఎలా ఉంటుండే సార్ మేడం సపోర్ట్ మీకు రాజకీయంగా? చాలా ఏం థ్రెట్ ఉన్నా కానీ నాకు ధైర్యం ఇస్తుంది. నేను చచ్చిపోయినా అనుకో, ఈజీ తీసుకుంటున్నా లైఫ్ని. రీసెంట్గా మేడం గారు కాలం చేసినట్టుగా, కానీ అనుబంధం చాలా ఉండేది, ఆ తర్వాత మీ ఆరోగ్యం కూడా చాలా చెడిపోయింది, చాలా మిస్ అయ్యారు అని ఎలా జరిగింది? అది అయిపోయింది పాప, మామే ఆరోగ్యం పాడైపోయి బాగా ప్రయత్నం చేసినా.